ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ 69వ వన మహోత్సవంలో భాగంగా జగ్గంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మొక్కను నాటి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సూదికొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జి మురళీకృష్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు. రోజుల్లో 50% వరకు కూడా మొక్కలు పెంచాలి అనే లక్ష్యంతో, ఒక గొప్ప లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని మనందరం చేపడుతున్నాం. మరి మొక్కలు లేకపోతే మనకి జీవం లేదు, వర్షాలు లేవు. మనం మీకు తెలుసు, ఎడారి ప్రాంతాల్లో వర్షాలు పడవు, ఎందుకంటే అక్కడ చెట్లు ఉండవు కాబట్టి. అదే చెట్లు లేకపోతే వర్షాలు పడవు, వర్షాలు లేకపోతే చెట్లు ఉండవు. మనకు వర్షాలు పడాలన్నా భూమి మనకు తగిలిన గాలి నీరు అన్నీ ఉండాలంటే కూడా అది తగినంత మోతాదులో చెట్లు ఉన్న అవసరం. మన ఏదో 1-2 మొక్కలు పెడితే కాదు, పెద్ద ఎత్తున వేలాదిగా లక్షలాదిగా మొక్కలు నాటాలి. నాటుతామని, నాటిన వాటిని కాపాడుతామని కూడా ఇప్పుడు మేము అందరం ప్రతిజ్ఞ చేశాం. మీరు కూడా ప్రతి మనిషికి ఒక మొక్క ఇంటికి తీసుకెళ్ళాలి, అన్ని మొక్కలు కూడా సప్లై చేస్తాం మనం ప్రభుత్వం ద్వారా. ప్రతి ఒక్కరు కూడా మొక్కలు తీసుకెళ్ళి వీళ్ళందరూ నాటాలి. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మొక్కలు నాటాలి. మరి గత సంవత్సరం నాటిన మొక్కల్ని మన ఈ పక్కన ఖాళీగా చాలా చక్కగా కనబడుతున్నాయి. మరి ఈరోజు నాటిన మొక్కలు కూడా మళ్ళీ ఈ సంవత్సరానికి పెద్ద వృక్షాలై మనందరికీ కూడా ఉపయోగపడతాయి. మరి ఇంకో విషయం, వాతావరణ కాలుష్యం కూడా కారణమవుతున్నాం. ఆ కాలుష్యాన్ని నిర్మూలించాలంటే కూడా తగినంత మొక్కలు ఉండాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన భూతాపం పెరిగిపోతూ ఉంది, గ్లోబల్ వార్మింగ్ అని మన సైంటిస్టులు చెప్తా ఉన్నారు. భూమి వేడెక్కిపోయి రాబోయే రోజుల్లో ప్రాణికోటి మనుగడకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ నివారించాలంటే వాతావరణం కాలుష్యం తగ్గించే చర్యలు మనం చేపట్టాలి. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ వాడకం తగ్గించడం, ఇలాంటి కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున చెట్లు పెంచినట్లయితే రాబోయే తరాలకి మంచి భవిష్యత్తుని, మంచి జీవన విధానాన్ని అందించే వాళ్ళు అవుతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. రేంజీ గారు, సూదికొండ రేంజీ గారు తమ సందేశం చెప్తారు. చంద్రగారికి నమస్కారాలు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులకు, రైతులు అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,00,000 మొక్కలు పెంచి వాటిని సంరక్షించి వాతావరణాన్ని కాపాడగా పూర్తిగా సమతుల్యాన్ని కాపాడే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు 69వ వన మహోత్సవాన్ని లాంచింగ్ చేస్తున్నారు. ఇవాళ నూజివీడులో రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్రం తరఫున నూజివీడులో చేస్తున్నారు. ఈరోజు మన జగంపేట నియోజకవర్గం తరఫున మన ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం 127 రోజులు, ఈ ఒక్కరోజుతో అయిపోయింది కాదు, 107లోనే కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని తప్పకుండా చేపట్టాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది. ఆ ప్రకారం ప్రతి శనివారం మేము ప్రతి మన అటవీ శాఖ తరఫునే మన అధికారులు అందరి భాగస్వామ్యంతో లోకల్ ప్రజాప్రతినిధులతో కలిసి ప్రతి శనివారం కూడా మొక్కలు నాటే కార్యక్రమం మేము నిర్వహించడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా ఈ 129 రోజులు చేసాం గత సంవత్సరం, అది కూడా చాలా సక్సెస్ అయింది. అప్పుడు ఈ సంవత్సరం కూడా మేము ప్రతి శనివారం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి చేస్తాము. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా విద్యార్థులు పెట్టడం, ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు, నేటి మొక్కలే రేపటి వృక్షాలు అనే నినాదం కూడా ఉంది. మీరందరూ కూడా ఈ మొక్కల ఆవశ్యకత ఇవన్నీ కూడా బాగా తెలుసుకొని భవిష్యత్తులో కూడా మొక్కల్ని పెంచడమే కాకుండా వాళ్ళని సంరక్షించే కార్యక్రమం కూడా తీసుకొని మంచి ఆదర్శవంతంగా ఉండి మొక్కలన్నీ పెంచి చక్కగా మంచి వృక్షాలుగా అయ్యేలాగా చూస్తారని ఆశిస్తూ, పక్కనే గత సంవత్సరం మన గౌరవమైన ఎమ్మెల్యే గారు, మన గౌరవమైన జడ్పీ చైర్మన్ గారు మన జూనియర్ కాలేజీలో నాటిన మొక్కలు ఎంత చక్కగా ఎదిగాయంటే చాలా బాగా ఎదిగాయి. అంటే వాటికి అప్పుడు కాంపౌండ్ వాళ్ళు ఉంది కాబట్టి చుట్టూ చాలా బాగా సంరక్షించుకోవడం జరిగింది వాళ్ళు కూడా. ఇప్పుడు కూడా ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు
మన సార్ ఆధ్వర్యంలో మొత్తం కంప్లీట్ అయింది కాబట్టి ఈ మొక్కల కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. మీరు కూడా అందరూ ఈ మొక్కలను సంరక్షించి మళ్ళీ వచ్చే సంవత్సరం ఎప్పుడైనా సార్ ఈ కాలేజీకి వస్తే మేఘాన్ని వస్తే చక్కగా మంచి మొక్కలతో ఆహ్లాదకరంగా ఉండాలని ఆశిస్తూ తమకు నమస్కరిస్తూ మరి మాకైతే చైర్మన్ ఎస్వీఎస్ అప్రాజితం సందేశం ఈరోజు లో హై స్కూల్ గ్రౌండ్స్ లో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమానికి పెద్దలుగా విచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అప్పలరాజు గారు, భద్రం గారు, ఎంపీపీ గారు, ఇప్పుడు గ్రామ సర్పంచ్ రాణి గారు, అలాగే స్పెషల్ ఆఫీసర్ డేవిడ్ గారు, రేంజర్ గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలారా, నాతో వచ్చినటువంటి మిత్రులరా, పత్రికా సోదరులకి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. భావి భారత పౌరులైనటువంటి చిన్నారులందరికీ కూడా నా ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. మరి ఈరోజు ఈ వనం మనం అనేటటువంటి కార్యక్రమం ఉపన్యాసాలతో పూర్తయ్యేది కాదు, దీనికి ఒక కార్యదీక్ష దక్షత ఉండాలి. 69వ వార్షికోత్సవం అని చెప్పేసి అని చెప్తున్నారు. అయితే ఎన్ని మొక్కలు మనం వేశాం, ఎన్ని మొక్కలను సంరక్షించగలిగాం, ఎన్ని మొక్కలు ఈ సమాజానికి ఉపయోగపడ్డాయన్న దాని మీద మనం ఆలోచించుకోగలిగినట్లయితే ఈవేళ ఉదాహరణకి ఈ మండలంలో 4000 మొక్కలు మనం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వనం మనం 69వ మరి మహోత్సవం కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మన ప్రీతమ నాయకులు, మనందరూ ఆశాజ్యోతి, మన శ్రేయోభిలాషులు, మన సంక్షేమాన్ని, మన ప్రాంత అభివృద్ధిని నిరంతరం కోరుకుని పనిచేస్తున్నటువంటి మంచి వ్యక్తి మన శాసనసభ్యులు నెహ్రూ గారికి, వేదికను అలంకరించినటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, పాత్రికేయులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలారా, అలాగే మరి ఈ ఇప్పుడు నా ముందు ఉన్నటువంటి మరి నేటి బాలబాలికలైనటువంటి రేపటి పౌరులు మీరే మరి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి, మంచి విద్యను అందిస్తా ఉంది. ఇటువంటి వనం మనం అనేటువంటి కార్యక్రమాలు మరి ఈ రోజున ప్రభుత్వం చేపడతా ఉంది. ఎందుకంటే ముందు చూపుతోటి ప్రభుత్వం పనిచేస్తా ఉంది కాబట్టి వనం బాగుంటేనే మనం బాగుంటాం. ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో అక్కడ మరి వర్షాలు బాగా పడతాయి, మరి మనకి పంటలు బాగా పండుతాయి, మనందరికీ కూడా మరి సుఖ సంతోషాలతో జీవిస్తాం. ఖచ్చితంగా మరి మొక్కలు నాటుతా ఉంది ప్రభుత్వం, మరి మనం ఎంతవరకు బాధ్యత తీసుకుంటా ఉన్నాం. ఈ రోజు ఈ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటిది మరి ఖచ్చితంగా మరి పిల్లలు ఒక్కొక్క మొక్కని మరి ఎంపిక చేసుకుని ఆ మొక్కని పెంచేటువంటి బాధ్యత మరి రేపటి మరి పౌరులుగా తీరేటువంటి మీరు బాధ్యత తీసుకోవాలి. ఉపాధ్యాయులు కూడా ఒక మరి ఆ శిక్షణ వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మొక్కలు వేస్తాం, మొక్కలు ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పెద్దలు అందరూ వేస్తారు. తర్వాత ఒకళ్ళు గేదెలు మేపేస్తున్నారు, ఒకళ్ళు గొర్రెలు మేపేస్తా ఉన్నారు, ఒకళ్ళేమో మొక్కల్ని తొక్కుకుంటూ పోతా ఉన్నారు, మొక్కల్ని మరి ఇరుసుకొని బదిలో పెట్టేస్తా ఉన్నారు. ఈ రకంగా మంచి ఉద్దేశాన్ని అందరూ సహకరించినట్టయితేనే, అందరూ ప్రోత్సహించినట్టయితేనే మంచి ఫలితాలు సాధించగలుగుతాం. మంచి ఉద్దేశంతో ఇన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజున 69వ మహోత్సవం సందర్భంగా కోటి మొక్కలు నాటాలనేటువంటి ముఖ్యమంత్రి స్ఫూర్తిని మనమందరం కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మనుషులు అయితే మనకు నోరుంది అమ్మాయి బాబాయ్ అని చెప్పి బాధ పెడతాం, మొక్కలు మరి ఎవరితో చెప్పుకుంటాయి, మొక్కలు కూడా వినిపిస్తూ ఉంటాయి, మొక్కను బాబు నన్ను తొక్కక బాబు, మొక్కను బాబు నన్ను తొక్కక బాబు అని చెప్పి వినిపిస్తూ ఉంటాయి మొక్కలు కూడా. మరి మొక్కనే ఈ రోజునే మరి మీ పెరట్లో మీరు కడుక్కునేటువంటి చేతితో పిడికెడు నీళ్లు విసిరితే మీ పెరట్లో మానునే పెరుగుతానని చెప్పి మొక్క చెప్తా ఉంది. మంచి నీడనిస్తాను, మంచి ఆక్సిజన్ ఇస్తాను, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాను, మంచి ఫలాన్ని ఇస్తాను,
మీకు ఉపయోగపడతాను. అలాగే మీ కష్టకాలంలో ఉన్నప్పుడు మరి కలపగా తయారై మీకు